అస్మద్గురుభ్యో నమ ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం మద్రక్షణైక దీక్ష శ్రీ వైదేహి రామభద్రయోహి ప్రవచనే వాచస్పత్యం ప్రయత్తు మన ఇంట్లో ఎవరైనా కాలం చేస్తే ఆ సంవత్సరం అంతా గుడికి వెళ్ళకూడదు అని అంటారు ఎందుకు ఎంతవరకు నిజం మిత్రులరా మనం చాలాసార్లు అనుకుంటున్నట్టుగా మన భారతదేశం ఎలాంటిదంటే భిన్నత్వంలో ఏకత్వం కనుక రకరకాల సాంప్రదాయాలు ఉన్నాయి కానీ మనం అంతా ఒకే గూటి కింద బతుకుతున్నాం దానివల్ల అవి రకరకాల ఆచారాలు కాలాలు గడుస్తున్న కొద్దీ ఒక ఆచారం చూచి ఇంకొక దాంట్లోకి ఇంకొకటి ఇంకొక దాంట్లోకి అలాగ మారిపోతూ వచ్చి అది ఎలాంటిది అంటే గంగాదేవి ప్రవహించడం మొదలుపెట్టినప్పుడు ఒక మామూలు ధార వస్తున్న కొద్దీ ఏడో ఎన్నో ఉపనదులు కలిసాయి అక్కడి నుంచి కలిసి సముద్రంలో కలిశాయి సముద్రంలో కలిసి ఉప్పు నీరు కింద మారిపోయింది రకరకాలుగా ఇలాగా ఒక సాంప్రదాయం ఏమైంది రకరకాల దాంట్లో వచ్చాయి అలాంటి వాటిలోనే ఒకటి ఏమిటి అంటే ఇంటి లోపల ఎవరైనా కాలం చేసినప్పుడు ఆ ఇంటివారు ఇంటి పేరున్నవారు దగ్గరవారు సంవత్సరం దాకా గుడికి వెళ్ళకూడదు ఇది ఇది కూడా వచ్చింది కానీ కొంచెము సాంప్రదాయం తెలుసున్న వాళ్ళు బ్రహ్మమేధము అనే గ్రంథం ఉంది అది ఇప్పుడు దాని మీద మాట్లాడటం లేదు నేను ఇలాంటి వాటి గురించే చాలా విస్తారంగా చెప్పింది ఆశ్చర్యైన గృహ్య సూత్రాలు అలాగే ఇంకా వేరే గృహ సూత్రాల్లో కూడా చెప్పారు ఇది కేవలం అపోహ మాత్రమే కారణం చెప్దాం ఎవరైనా కానీ కాలం చేసినట్టయితే మనకి నాలుగు వర్గాలు చెప్పారు మొదటి మూడు వర్గాల్లో కూడా పదవ రోజు నాటికి అది ఏం చేస్తారంటే ధర్మోదకాలు ఇస్తారు పదకొండు పన్నెండవ రోజుల్లో మిగిలిన కార్యక్రమాలు తర్పణాలు ఇలాంటివన్నీ చేస్తారు కొందరు పదమూడవ రోజు ప్రత్యేకించి భోజనాలు ఏర్పాటు చేయడం లేదా పన్నెండు రోజు ఇదంతా అదంతా పెద్ద గొడవ కానీ ఎప్పుడైతే పన్నెండవ రోజు కార్యక్రమం జరిగిందో వీళ్ళు ప్రధానమైన కర్తలు ప్రధానమైన వాళ్ళు దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి అక్కడ అర్చన చేసి ఆ రాత్రి ఆ దేవాలయంలో నిద్రించి అందరూ నిద్రించలేకపోయినా ఇదొకప్పటి నుండి జరిగే పని చెప్తున్నాను అందరూ నిద్రించలేకపోయినా కర్త కర్తకి సంబంధించిన ప్రధానమైన వాళ్ళు ఆ రాత్రి అక్కడ నిద్రించి మర్నాడు వచ్చిన తర్వాత అంటే పదమూడవ రోజు అవుతుంది మీరు ఎప్పుడైనా పదమూడవ రోజు జరిగే ఆ భోజనాలు చూసుంటారు పన్నెండవ రోజు దాకా గారెలు ఇలాంటివన్నీ అంటే శ్రాద్ధ ప్రక్రియకి సంబంధించినవే మనం వండి పెడతాం అక్కడ కానీ పదమూడవ రోజుని స్వీట్లు చేస్తారు పరవాన్నం చేస్తారు మరొకటి చేస్తారు ఇదేమిటయ్యా శ్రాద్ధకర్మ చేసి ఇవన్నీ చేస్తున్నారు దీనికి అర్థం తెలియాలంటే మనకి కఠోపనిషత్తు బృదారంపనిషత్తులో విషయాలు తెలవాలి కృషి సూత్రాలు తెలవాలి పదవ రోజు ధర్మోదకాలు అయ్యాయి పన్నెండవ రోజు నాటి కార్యక్రమం అయింది ఈ జీవుడు శరీరాన్ని వదిలిపెట్టి ఊర్ధలోకానికి అంటే చంద్రమండలానికి వెళ్ళి అక్కడి నుంచి స్వర్గానికి కానీ ఇతర లోకాలకు కానీ వెళ్ళడానికి పన్నెండు రోజులు పడుతుంది అని చెప్పి మనకి ఉపనిషత్తు చెప్తుంది చెప్తాడు మొదటగా మొదటగా అగ్ని తర్వాత మరొకళ్ళు 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 ఈ లోకాలన్నీ చూసుకుంటూ పెడతాడు అంటే రోజుకొక్కడి చొప్పుని కార్యక్రమం అవుతాడనమాట ఇది దాటిన తర్వాత పదవ రోజు ముగిసే నాటికి ఎప్పుడైతే మనం ధర్మోదకాలు ఇచ్చామో పదకొండవ రోజు ఎప్పుడైతే పిండ ప్రదానం చేశామో ఆ జీవుడు అంతవరకు ప్రేత అన్నవాడు జీవుడయ్యాడు పదకొండవ రోజుని ప్రేత అంటే కంగారు పడకండి ప్ర ఇత ఇక్కడి నుంచి వెడుతున్నవాడు అని అర్థం పన్నెండవ రోజు నాటికి జీవుడయ్యాడు జీవుడంటే భగవంతుడితో సమానమయ్యాడు ఇది అంచేత తరువాతి రోజు ఎప్పుడైతే గుళ్ళో చేసి వచ్చామో తప్పు లేదు గుడికి వెళ్ళవచ్చును కానీ కొబ్బరికాయ కొట్టడం చేయకూడదు గుళ్ళో ప్రత్యేక పూజలు మన పేరుతో చేయడం కుదరదు చేయకూడదు ఒకవేళ గుడిలో పూజ చేయదలుచుకున్న ఆ గతించిన వారి పేరుతోటి ఆ కార్యక్రమం చేసి ఆ ప్రసాదాన్ని పది మందికి పంచిపెట్టవచ్చు ఇది నియమం ఉన్నది కానీ ఎందుకో ఉన్నట్టుండి ఈ ఆచారం గనుకుని అలవాటు ఇది వేరే జాతుల లోపల వేరే వర్గముల లోపల వేరే కారణాలతోటి వాళ్ళు సంవత్సరం దాకా గుడికి వెళ్ళరు అంతేకాదు శైవ సాంప్రదాయాన్ని స్మార్త సాంప్రదాయాన్ని ఆచరించేవారు కూడా కర్మల రోజుని శివాలయ దర్శనం చెయ్యరు శివాలయం ముందున్న పుష్కరులపడ స్నానం చేస్తారు కనీసం శివాలయం తిరిగి నమస్కరించి వెళ్ళరు దీనికి కారణం వీరశైవానికి సంబంధించి కొన్ని గ్రంథాలు ఉన్నాయి దాంట్లో వచ్చింది కానీ సాంప్రదాయం ఏమిటంటే మేము వచ్చిన వాళ్ళం చిన్నప్పుడు అలాంటి వాళ్ళని తోచిన వాళ్ళం సంవత్సరం పాటు ప్రత్యేక పూజలు ప్రత్యేకమైన పండగలు ఇలాంటివి మాత్రం నిర్వర్తించకూడదు సంవత్సరం లోపల ఇంటిలో కానీ దేవాలయంలో కానీ కొబ్బరికాయ కొట్టకూడదు ఎందుకంటే ఈ పది రోజుల లోపల పది లోకాలు దాటి ఉన్నత లోకానికి వెళుతున్నాడు భగవంతుడితో సమానమైపోతున్నాడు అంచేత ఈ లోపల మనం చేసినా వాళ్ళ అనుగ్రహాన్ని మనకి పొందడం కోసమే అంటే పరమాత్మ దీన్ని ఒక వర్గం వాళ్ళు ఏమంటారు పెద్దల్లో కలపడం అండి అంటారు ఇది దీనికి బృహదరణ్యోపనిషత్తు చాలా వివరంగా చెప్పింది తమాషా ఏమిటంటే పైనుంచి కిందకి రావడానికి మరి పది నెలలు పడుతుంది జీవుడిగా ఇక్కడి నుంచి ఎక్కడికి రావాలి పది రోజులు పడుతుంది అంటే అర్థం ఏమిటి పైనుంచి కిందకు వచ్చేప్పుడు జీవుడు ఎందుకురా ఈ సంసారం అని ఆలస్యంగా వచ్చాడు పది నెలలు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళిపోయేటప్పుడు అమ్మయ్య నా లోకాన్ని నేను వెళ్ళిపోతున్నాను అంటూ పదకొండు రోజులు వెళ్ళిపోతున్నాడు అంటే ఇది తెనాలి రామకృష్ణుడు తన దాంట్లో గ్రంథంలో పాండ్రగ మాత్యంలో అందంగా వర్ణించాడు అది విశేషం అంచేత ప్రత్యేక పూజలు మాత్రం నిర్వర్తించకూడదు అదొక్కటేనేమో సరే ఒకవేళ వంశాచారంగా అది ఉన్నదైతే వంశాచారాన్ని పాటిద్దాం మనం దాంట్లో దోషమేమి లేదు గమనించండి స్వస్తి